నమస్తే రం గారు నమస్తే జయ చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి సంగీత ప్రియుడు కథ చెప్తాం ఇది సమకాలీన కథ ఈ కాలంలో కథనే అనుకోవాలి మనం పూర్వంఠం ఒక సుమారైన పల్లెటూరులో ఒక సంగీత విద్వాంసుడు ఉండే ఆయన బ్రహ్మాండంగా వీణ వాయించేవాడు భలే అద్భుతంగా పాడేవాడు కానీ పేదవాడు ఆయన ఆత్మానందం కోసమే సాయంకాలం పూట వాకిటో వీణ వాయించుకుంటూ కూర్చుని ఏదో ఆ మధ్య మధ్యలో ఆలాపన చేస్తుండేవాడు వారా వీరా వచ్చి వినిపోయేవాడు మనసు బాగుండని వాళ్ళు కూడా వీళ్ళు అరుగు మీదకి వచ్చి కూర్చునేవాళ్ళు ఏదండి అది వాయించండి ఇది అనండి అని అది చేసేవాడు క్రమంగా ఏమైందంటే వీళ్ళకి పాపం డబ్బులు లేవు ఈ వినేవాళ్ళంతా ఎన్నో తృణమో పణమో మనకు చెప్తే బాగుండదు కదా అలా అనిపించేది పాపం కానీ బిడియంతో ఆయన అడిగేవాడు కాదు ఒక సంగీత ప్రియుడు ఒక ఆయన ధనవంతుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన పొద్దుట పుట్టే గభాలను వీళ్ళుకి వచ్చి అసలు మనసు బాగుండలేదండి చాలా చికాకులోన ఏవి నాలుగు రాగాలు వరసలు వాయించండి ఆయన కూర్చోబెట్టేవాడు గంటలు తరపడి ఆహా ఓహో ఓహో ఆహా అని వినేవాడు వెళ్ళొస్తానని లేచి వెళ్ళిపోయేవాడు ఆయన కాసిన కూరలో బోళ్ళంత సంపద ఉంది గొడ్లు గొడ్లున్నాయి ఓ రెండు సార్ల పాలో ఏమైనా చేత్తో పుచ్చు రావచ్చు కదా ఏమీ లేదు ఏమీ లేదు అయితే భార్య అంది ఒకనాడు ఏమండి మీరు మీ సంగీతము ఇంతమంది వస్తున్నారు తృణమో పణమో అడగకూడదు మనకు ఆయన గడవటం లేదు వాళ్ళంతా ఆనందిస్తున్నారు కదా పోనీ ధనవంతుడు ఆయన ఉన్నాడు ఈయనకేం పోయే కాలం వాళ్ళంతా మామూలు పాటగా జనం అనుకోండి వచ్చేవాళ్ళు అయినా కూడా ఏవో అందరికీ పువ్వులు ఉన్నాయి కాయలు ఉన్నాయి కూరలు ఉన్నాయి ధాన్యము మినువులు పడుతాయి తలా కుగ్గుపెడు మన కథ నడిచిపోతుంది కదా అని అడగండి అని కేకలేసింది ఈయన సే కాదు విద్య ఇది అమ్ముకోకూడదు అమ్మ దయ ఉంటే కానీ రాదు నిజమే అమ్మదయ్యే అన్నం కూడా తినాలి కదా మనం మీరు ఓపిక్గా ఉండాలి కదండి అని కొంచెం కాస్త కసురుకుంది కసరి భర్త పైగా ధనవంతుడు ఆయన ఉన్నాడు ఆయనకి ఏం పోయే కాలం ఆయన ఎందుకు ఇవ్వకూడదు అని కాస్త విసురుగా మాట్లాడింది అయితే ఈ సుబ్బన్న వెంకన్న వాళ్ళు వీళ్ళు వచ్చేటప్పుడు ఈయన మెల్లిగా తన పాఠం చెప్పాడు ఇట్లా చెప్తే అయ్యో దాని దేముదండి మీరు చెప్పకపోతురి అని తృణమో పణమో అప్పచెప్పేవాళ్ళు కొద్దిమంది ఈ సంపన్న గృహస్థుడు ఒకనాడు వచ్చాడు వచ్చి గబగబా గబా లోపలికి వచ్చాడు కూర్చోండి కూర్చోండి మీనదిస్తురండి చాలా రోజులైంది నేను చాలా హడావిడిగా ఉన్నాను ఈ మధ్య నాలుగు రాగాలు విని వెళ్తాను అన్నాడు ఈయన రా ఈ కాదండి నాకు ఏదైనా ఇవ్వండి అని అడిగాడు అడిగేసారు కదా ఆయన ఆశ్చర్యపడ్డాడు విద్య నమ్ముకుంటారా మీరు మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదండి నేను అన్నాడు నీకేవో పని మాట నీ పనులు వ్యాపారాలు నువ్వు చేసుకుంటూ నీకు అవసరమైన కాలక్షేపం ఎవడైనా ఇవ్వాలి వినోదం వాడు ఎట్ట బతుకుతున్నాడు వాడికి ఎక్కడి నుంచి వస్తుంది వాడు నాకు ఫ్రీగా వాడు ఎందుకు చేయాలి అని అనుకోవాలి ఇవాళ వాయించండి చూద్దాం అన్నాడు ఒక గంట సేపో మూడు రెండు గంటల సేపో వీణ వాయించాడు సాంగ్ పాడాడు ఆయన అంతా విన్నాడు విన్నాక ఈయన తన పాట మొదలుపెట్టాడు ఏమైనా ఇప్పించండి నాకు అనే తరగాలు ఆయన మండిపడ్డాడు కనయం విద్వాంసులు ఇలాంటి పని చేయొచ్చా అయినా మీ సంగీతం వినపోతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదులేండి ఏం పర్వాలేదు నేనేం ఇవ్వను మీ కానీ లేచి వెళ్ళిపోయాడు ఊళ్ళో వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు సాయంకాలం చేరిన వాళ్ళు వచ్చేటప్పుడు ఏదో కాసిన వో ఇవో పట్టుకొచ్చేవాళ్ళు ఓ పది రోజులు ఊరుకున్నాడు ధనవంతుడు కానీ ఆయనకి నాలుగు రోజులకి మూడు రోజులకి సంగీతం వినడం అనేది ఒక అలవాటు అయింది ఆ టైంకి తెప్రికాడ్ రాని చేయకపోతే ఏదో గంగవెర్లు ఎత్తుతున్నట్టు ఉంటుంది సరే ఒకనాడు వచ్చాడు వచ్చేసరికాలు ఈయన మళ్ళీ మొదలుపెట్టాడు ఏమైనా ఇప్పించండి అనేసరికి ఆయన కొంచెం రొస రొసలాడాడు కానీ ఈయన ఊరుకోవాలి రెండు సేర్ల పాలు ఇవ్వండి నాకు అని కను అడిగాడు ఈయన ఆయన సరేనని వాయిచ్చమని నాలుగు గంటలు విని ఈసారి వచ్చినప్పుడు ఇస్తా అని వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి ప్రతిసారి ఈయన రెండు సేర్లు అడుగుతూనే ఉన్నాడు ఇవాళ అట్లా కనీసం ఇరవై సార్లు వచ్చాడు అంటే నలభై సేర్ల పాలు సరే ఈయనించేసరికి విసుగుబెట్టి గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు మేమిటా మాట్లాడుకున్నామండి మాట్లాడుకున్నాం నేనేమో గతి వాడిని ఈ సమయం నాకు ఇంకో పని చేసుకోవడానుకో ఎవరింట్లో కాస్త గడ్డి మొప్ప వస్తున్నా పది రూపాయలు వస్తాయి నన్ను అది చేసుకొనివ్వడు ఆయన వచ్చి నన్ను మీద కూర్చుంటున్నాడు ఒక్కనాడు ఒక పాలు చుక్క ఇస్తే బొట్టు మా ఇంటికి వచ్చేటప్పుడు చేతో పుచ్చుకొచ్చినా సరిపోతుంది నెక్స్ట్ టైం అంటాడు పంపిస్తానంటాడు ఆయన పంపడు ఇవ్వడు మరి ఒప్పందం కుదిరినప్పుడు ఒప్పందం ప్రకారం చేయాలి కదా అని అన్నాడు అనేసరికల్లా గ్రామాధికారి అంతా విని అతను పేద విద్వాంసుడు అతనికి ఒప్పుకున్న రకంగా మీరు చేయవలసిందే మరి అయితే ఒకటి తీర్పిస్తానండి మీ గొడ్లల్లో ఒక మంచి గొడ్డు మీరు అరవై సేర్లు నలభై సేర్ల పాలు బాకీ పడ్డారు కాబట్టి మీ గొడ్లల్లో ఒక మంచి గొడ్డునివ్వండి అనేసరికల్లా దీనికి అర్థం కాల విద్వా ధనికుడికి ఆయన లబలబలాడిపోయాడు మంచి గొడ్డు అంటే అది రోజుకి పది సేర్లు ఇస్తుందండి లెక్కన ఆయనే నాకు డబ్బులు ఇవ్వాలి ఆయనే నాకు ఇవ్వాల్సి వస్తాడు ఆ గొడ్డుని తోలేసామనుకోండి అది రోజుకి పది సేర్లు ఇస్తుంది ఈయనకి నేను ఇవ్వాల్సింది నాలుగు సేర్లే గొడ్డుని ఇచ్చేస్తే ఎట్లా ఆయన నాకు రివర్స్లో డబ్బులు ఇవ్వాలి కదా అనే సరికల్లా న్యాయాధికారి పట్టుకున్నాడు ఆ మాట వెనకే ఇస్తాడు పోని కానీ నువ్వు గొడ్డును ఇవ్వవలసిందే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి రెండు నెలల పాటు ఆ గొడ్డుని ఆయన దగ్గర ఉంచమంటాడు న్యాయాధికారి ఈయన ఏమంటాడు మరి ఉంచుకుంటే మరి డబ్బులు అతనే నాకు ఇవ్వాల్సి వస్తాడంటే పోనీ బాకీ ఉంచొద్దు ఓ పని చేద్దాం గొడ్డునేమో ఆవునేమో విద్వాంసుడి ఇంట్లో పెట్టు ఆయన పోషించుకుంటాడు రోజు నీ బాకీ తీరడానికి ఈ రెండేళ్ల బాకీ తీరడానికి మీ ఇంటికి వచ్చి పది గంటల పాటు సంగీతం వాయిస్తాడు ఆయన సార్ ఇంకేం చేయాలో తెలియదు గ్రామాధికారి దగ్గర చీపులో చీపుగా మాట్లాడడానికి నచ్చలేదు అప్పటికే తన చులకనైపోయాడు సరేనని ఒప్పుకున్నాడు ఈ పొద్దున పూట తొమ్మిది గంటల అవగానే చద్దని తినేసి విద్వాంసుడు వీణ పొచ్చుకుని సంపానుడి ఇంటికి వెళ్ళేవాడు ఈ ఆయన దగ్గర కూర్చుని వీణ వాయించి సంగీతం పాడేవాడు మూడు రోజులకి నాలుగు రోజులకి ఒక గంట సేపు సంగీతం వింట వేరు రోజమానం ఎవరైనా ఇలా అంటుంటే మనం ఇలా అంటాం వే పది గంటల తిను పొద్దునుంచి సాయంత్రం దాకా ఆయన వాయిస్తున్న ఆయనకే ప్రాక్టీసు ఏ గంటల తరబడి ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది ఆయనకి రోజు వాయించే అలవాటు ఉంది ఆయనకేం నొప్పి చేయి నొప్పి ఆయన పాడేస్తాడు వాయించేస్తాడు వేళ నెప్పి పెట్టినప్పుడు పాట పాడతాడు పాట గొంతు పెట్టినప్పుడు వాయిస్తాడు విద్వాంసులు ఒక నాలుగైదు రోజులు అయ్యేసరికి పిచ్చి వెర్రి ఎత్తిపోయింది ఇంట్లో వాళ్ళంతా ఈ నిరంతరాయ సంగీతం ఏమిటి రోజు వినేదైనా ఎంతసేపు వినలేము మనకి మ్యూజిక్ వినడానికి మూడ్ కావాలి అవును పనిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం ముందది ఆపేసి పని చేసుకుంటాం ఇంటిలి పాది మెంట్లకి పోయారు ఆయనకైతే మెడపట్టేసింది వేళ్ళు నిప్పులు పుట్టినాయి చేతులు నిప్పులు పుట్టేస్తున్నాయి పనవదు ఈ మొదలు పెట్టాడు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు న్యాయధికారి దగ్గర బాబు మీ పుణ్యం ఉంటుంది నా వల్ల కాదు అది ఆయనకి ఈ ఒక్క గొడ్డు కాదు ఐదు గొడ్లు నిమ్మన్నా ఇస్తా ఈ సంగీతం పది గంటల బాధను మాత్రం తప్పించండి మా ఇంటి నుంచి ఆయన సంగీతం వాడద్దు నేను వినవద్దు ఐదు గొడ్లు ఇస్తాను రెండు నెలలు కాదు ఉంచుకోమనండి ఈనాళ్ళు నాకు సంగీతం వినిపించినందుకు ఆయనకు నేను గిఫ్ట్గా ఇస్తాను ఐదు గొడ్లని నా గొడ్డు నా గొడ్డు నాకు తిరిగి వక్కర్లేదు పాడకుండా ఉంటే చాలు ఈయన రావద్దన్నా ఆయన మానేవాడు కాదు మరి కోర్టును ఉల్లంఘించకూడదు కదా కోర్టు ఉల్లంఘిస్తే ఏమవుతుంది అది కొత్త శిక్ష మీరు ఎందుకు వెళ్తా లేదు అంటే నేను ఆన్సర్ చెప్పాలి కాబట్టి నువ్వు వద్దన్నా సరే మీ వాకిటో కూర్చొని అన్నాడు ఇక బతుకులాడుకున్నాడు సంపన్నుడు బాబు బాబు మీకు ఊనే ఉంటుంది తప్పించండి అంటే అప్పుడు ఆయన కేసు కొట్టేసి ఐదు గొడ్లన్నీ సంపన్నుడు విద్వాంసుడికి ఇస్తాడు అని తీర్పిచ్చా తీర్పిచ్చాడు ఆ ఐదు గొడ్లు చేరిన ఈయన సుఖంగా బతికాడు బతికున్నంత కాలం గొడ్డు ఉంటే సంపద ఉన్నట్టు గోమహాలక్ష్మి కదా అవును సంపదలు ఉన్నట్టేగా సుఖంగా ఉన్నాడు కంచికి మనం ఇంటి బాగుంది నమస్తే నమస్తే చే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి